సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. 46 రోజుల హుండీ ఆదాయం 426,607 రూపాయలు వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ శర్మ తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. దేవాలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారి విశ్వనాథ్ శర్మ, ఆలయ సిబ్బంది వెంకట్రెడ్డి, ఆలయ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. శ్రీ కొండపోచమ్మ దేవతార్జున మహా శ్రీ కొండపోచమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు ఈ రోజు చేయడం జరిగింది. ఒక నెల 15 రోజులకు 426,602 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ యొక్క ఆదాయము దేవస్థాన అమ్మవారి బ్యాంకులను జమ చేసి దేవాలయ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతుందని ఇతరులకి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం అందు అభివృద్ధి పనులలో భాగంగా ఉత్తరం వైపున ఒక మహామండపాలను 1,25,00,000 ఎస్టిమేషన్ తో నిర్మించడం జరుగుతుంది. దీని తగ్గట్టు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద దాన్ని ఎంసీ అంటారు. మనం డిపార్ట్మెంట్ కు 1/3 కనుక కడితే మన మిగతా అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఒక 32,00,000 రూపాయలు ఉద్యోగ యొక్క సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్ కింద అట్లే భద్రపరచడం జరిగింది. ఈ యొక్క మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టి 1,25,00,000 యొక్క ఉత్తరం వైపు మహామండపము, తర్వాత 16,00,000 ఈ తూర్పు వైపు రాజగోపురం కూడా నిర్మాణం చేయడం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క రెండు పనులు ఈ యొక్క సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరుగుతుందని ఇతరులకి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. భక్తులు కూడా ప్రతినిత్యం కూడా రావడం జరుగుతుంది. అమ్మవారికి భక్తులకు అమ్మవారి కొంగు బంగారమే, వారు ఏ కోరికలు కోరుకున్నా గానీ నెరవేరి వాళ్ళందరూ కూడా జీవితంలో కూడా ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అమ్మవారు ప్రసాదిస్తుంది. కావున అమ్మవారిని నమ్ముకుని వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారందరూ కూడా సుఖక్షేమాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.